ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు రోహిత్ రెడ్డి. ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనలకు ఈడీ అధికారులు పాల్పడ్డారని, నగదు లేనప్పుడు ఈ కేసు ఈడీ పరిధికి రాదని అంటున్నారు రోహిత్ రెడ్డి. ఇప్పటికే రోహిత్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదనలు వినిపించగా ఈరోజు ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు చెప్పండి, ఈడీ కూడా ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? వాట్ ఇస్ ద అప్డేట్? హరి, ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సంబంధించి గత వారం విచారణ నేపథ్యంలో కూడా ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో యూనియన్ గవర్నమెంట్ తో పాటు ఈడీ అధికారులు కూడా ఈరోజు కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. రోహిత్ రెడ్డి ప్రధానంగా కూడా గతంలో ఏదైతే హైదరాబాద్ పోలీసులు నమ్మకించినటువంటి ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తా ఉందో ఆ ఈసీఐఆర్ ను కొట్టివేయాలి, తను ఈడీ విచారణకు హాజరు కాకుండా ఉండే విధంగా కూడా ఆదేశించాలంటూ కూడా హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా కూడా కొన్ని ఆర్టికల్ నిబంధనలను ఉల్లంఘించి 14, 19, 21 ఆర్టికల్ నిబంధనలు ఉల్లంఘించి ఈడీ ప్రవర్తిస్తూ తమ పరిధిని దాటి వీడి వ్యవహరిస్తుంది అని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రధానంగా ఎక్కడ కూడా ఎమ్మెల్యే కొనుగోలు అంశానికి సంబంధించి కూడా నగదు పట్టుపడడం నేపథ్యంలో మనీ లాండరింగ్ చివరిగా మనీ లాండరింగ్ కింద ఏ విధంగా విచారణ చేస్తారు, తప్పు ప్రస్తావన లేనప్పుడు ఈడీ ఎందుకు దర్యాప్తు చేస్తా ఉన్న అంశానికి సంబంధించి కూడా రోహిత్ రెడ్డి ప్రస్తుతం పిటిషన్ లో పేర్కొడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ కోసం ఇప్పటికే ఈ కేసు సిబిఐ పనిచేయడం నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు తయారు చేసింది? గత విచారణ నేపథ్యంలో కూడా రోహిత్ రెడ్డి విచారణకు ఆధారపడిన స్టే అయిన నేపథ్యంలో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన పరిస్థితి కూడా చూశాం. ప్రస్తుతం ఈ కేసు నుంచి ఈ రోజు హైకోర్టులో చాలా కీలక విచారణ తర్వాత రోహిత్ రెడ్డి విచారణ సహకరించడానికి పోతుందా, లేదంటే రోహిత్ రెడ్డికి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తున్న అంశాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి మరో పిటిషన్ సంబంధించి కూడా సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే సిబిఐ ఇవ్వాలని ఆదేశించిందో దానిపైన కూడా ఈరోజు విచారణ జరిగింది. అక్కడ 2 ఎమ్మెల్యేల కొనుగోలు అంశాలకు సంబంధించి కూడా 2 అంశాలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతోంది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి సిబిఐ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ 2 పిటిషన్ల పైన కూడా ఈరోజు హైకోర్టులో మరి కాసేపట్లో వాదనలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.